సాఫ్ట్గా టేస్టీగా మోర్ న్యూట్రిషన్ వాల్యూతో మనం జొన్నరొట్ట ఎలా చేయాలో చూద్దాం. ఇవి ఎంతసేపు అయినా గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటాయి. దీనిలో మనం యూజ్ చేసే ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఫ్లాక్స్ సీడ్స్. సో ఫ్లాక్స్ సీడ్స్ని గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు వాటర్ని బాయిల్ చేసుకుని దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ మనకి సాఫ్ట్గా రావడానికి, టేస్ట్కి, తర్వాత న్యూట్రిషన్ వాల్యూస్ కూడా పెంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఒక కప్పు జొన్న పిండి కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ అయిన తర్వాత లిడ్ కవర్ చేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. పిండి వామ్గా ఉన్నప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటేనే మనకి ఆ సాఫ్ట్నెస్ బాగా వస్తుంది. క్రాక్స్ లేకుండా కూడా రోటీ తయారు చేసుకోవచ్చు. ఒకవేళ పిండి డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్తో తడి చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. నేను బయట తిన్న జొన్న రొట్టెలు హార్డ్గా అప్పడల్లాగా ఉండేవి, నాకు అవి నచ్చేవి కాదు. అందులో రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తారు. పిండి సాఫ్ట్గా రెడీ అయింది కదా, మనం నచ్చిన సైజులో బాల్స్ తయారు చేసేసి పక్కన పెట్టుకోవాలి. లిడ్ కవర్ చేసి పెట్టుకుంటే పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. జొన్న పిండిని కొంచెం డస్ట్ చేసుకుంటే పీట మీద చక్కగా స్టిక్ అవ్వకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ ఎనర్జీ పెట్టకుండా ఈవెన్గా రోల్ చేసుకోవాలి. బిగినింగ్లో ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ ఎక్కువ పిండి కలపకుండా ఒక 1/2 కప్ 1 కప్ మాత్రమే ట్రై చేస్తే మనకి కంఫర్ట్ వస్తే అప్పుడు ఎక్కువ పిండి కలిపి చేసుకోవచ్చు. నేను రోటీస్తో ర్యాప్స్, పిజ్జాస్, కేసడియాస్ అన్నిటికి కూడా యూజ్ చేస్తాను. మనకి షేప్ రౌండ్గా కావాలనుకుంటే రౌండ్ లెడ్ తీసుకుని ప్రెస్ చేస్తే మనకి చక్కగా రౌండ్ రోటీ రెడీ అయిపోతుంది. హై ఫ్లేమ్లో ఐరన్ ప్యాన్ మీద మనం కాల్చుకుంటే చాలా బాగా వస్తాయి. ఒకవైపు బబుల్ లాగా అలా వచ్చినప్పుడు ఫ్లిప్ చేసుకుని రెండు వైపు కూడా కాల్చుకోవాలి. రోటీస్ రెడీ అయిపోయాయి చూడండి, చాలా సాఫ్ట్గా ఫోల్డ్ చేసినా కానీ బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఇవి ఈవినింగ్ వరకు కూడా అలాగే ఉంటాయి, నెక్స్ట్ డే కూడా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.